नमस्ते फ्रेंड्स, वेलकम टू श्रावणी किचन। नेनु मी श्रावणी। ई रोज मन वीडियो लो ओक मंची हेल्दी रेसिपी चूपिंचबोतुन्नानंडी। अदे जिंजर कैंडी। इला चेसुकोनी मनं रोजुकोकटि तिन्ना चाला चाला मंचिदंडी। दग्गु जलुबु पैत्यं विकारं वंटिवि तग्गिंचडंतो पाटु हेल्थ की मरेन्नो बेनिफिट्स कूडा उन्नायि। मेन गा मनलो चाला मंदिकि ई वर्षाकालं दग्गु जलुबुतो एक्कुवगा सफर अवुतुंटारु। काबट्टि ई सीजन लो अलांटिवि राकुंडा వచ్చినవి తగ్గించుకోవడానికి ఈ అల్లం స్వీట్ బాల్స్ అనేవి బాగా హెల్ప్ చేస్తుంది। రోజుకొకటి తిన్నా గొంతు క్లీన్ అవడమే కాదు కఫ్ ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్స్ వంటివి ఉంటే అవి పోతాయి। అలాగే ఇదివరకే మన ఛానల్ లో అల్లం మురబ్బాను చేసి పెట్టానండి। మీరు షుగర్ తో చేయాలంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తానండి, ఒకసారి చూడండి। మరి బెల్లం తో చేసి ఈ అల్లం స్వీట్ బాల్స్ ఎలా చేయాలో ఆ తయారీ విధానాన్ని ఇప్పుడు చూసేద్దాం। ముందుగా అల్లం తీసుకొని పై పొట్టును పీల్ ఆఫ్ చేసి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయండి। ఇక్కడ నేను సుమారు ఒక అరకప్పు వరకు అల్లం తీసుకొని ఇలా పొట్టు తీసి ఇలా కట్ చేస్తున్నాను। ఇప్పుడు ఒక మిక్సర్ జార్ లోకి అరకప్పు వరకు అల్లం తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం। మరి అల్లాన్ని తక్కువ తీసుకొని గ్రైండ్ చేస్తే అల్లం అనేది మరి ఫైన్ గా గ్రైండ్ అవదండి। కాబట్టి కొంచెం అల్లం ఎక్కువగానే తీసుకొని వాటర్ ఏమీ వేయకుండా ఇలా మెత్తగా గ్రైండ్ చేసి తీసుకోండి। ఇలా గ్రైండ్ చేసిన అల్లం పేస్ట్ ని ఒక పావు కప్పు వరకు కొలిచి తీసుకుందాం। ఇలా మెజరింగ్ కప్ తో కాకుండా మన ఇంట్లో ఉండే ఏదైనా కప్పు కొలతతో అయినా ఒక పావు కప్పు వరకు ఈ అల్లం పేస్ట్ ని కూడా తీసుకోవచ్చు। ఇలా పావు కప్పు వరకు తీసుకున్నాక మరో పక్కన స్టవ్ ఆన్ చేసి pan లోకి ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకుందాం। అంటే మనం తీసుకున్న పావు కప్పు అల్లం పేస్ట్ కి ఒక కప్పు వరకు బెల్లం అనేది కరెక్ట్ గా సరిపోతుంది। ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల నీళ్ళని తీసుకొని బెల్లాన్ని బాగా కరిగించుకుందాం। ఇలా కలుపుతూనే బాగా కరిగించండి। బెల్లం పూర్తిగా కరిగిపోయాక ఇది కొంచెం నురుగునురుగుగా వస్తుంది। చూడండి, ఇలా నురుగునురుగుగా వచ్చాక ఇప్పుడు ఇదే టైం లో మనం గ్రైండ్ చేసి పెట్టిన అల్లం పేస్ట్ ని తీసుకొని మిక్స్ చేసుకుందాం। ఇలా ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని అలాగే 1/2 టీ స్పూన్ బ్లాక్ salt ని తీసుకుందాం। బ్లాక్ salt లో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి। ఇన్ కేస్ మీ దగ్గర ఈ బ్లాక్ salt లేకపోతే మనం ఇంట్లో నార్మల్ గా యూస్ చేసే salt నేనే తీసుకోవచ్చు। అలాగే ఇందులోనే 1/2 టీ స్పూన్ ని తీసుకొని మిక్స్ చేసుకుందాం। మీరు కావాలంటే మంచి టేస్ట్ కోసం ఇందులో 1/2 టీ స్పూన్ వేయించి పొడి చేసిన జీలకర్ర పొడినైనా తీసుకోవచ్చు। కానీ కొంతమందికి ఆ జీలకర్ర పొడి ఫ్లేవర్ అనేది నచ్చదన్నట్టు నేను యాడ్ చేయట్లేదు। ఇలా తీసుకున్న వీటన్నిటిని ఇలా కలుపుతూ మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు ప్రిపేర్ చేసుకుందాం। అయితే మనం చేసే ఈ జింజర్ క్యాండీ కోసం కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉండాలంటే మనం ఉండ చేసినప్పుడు మరీ సాఫ్ట్ గా కాకుండా అలాని మరీ గట్టిగా కాకుండా మీడియం గట్టిగా రావాలి। పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం। ఇలా నీళ్ళల్లోకి కొంచెం పాకాన్ని తీసుకొని చూస్తే చూడండి మనకు బాల్ లో వస్తుంది, కానీ ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది। ఇలా మరీ సాఫ్ట్ గా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి తీసుకుంటే ఈ జింజర్ క్యాండీ అనేది అంత పర్ఫెక్ట్ గా అనిపించదు। కాబట్టి మరో 2 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉడికించాక చూద్దాం। మరో 2 నిమిషాల తర్వాత మళ్ళీ పాకాన్ని కొంచెం తీసుకొని ఉండలా చేసి చూద్దాం। ఇలా బాల్లా చేశాక ఈ బాల్ అనేది మరీ గట్టిగా ఉండదు, అలాని మరీ సాఫ్ట్ గా కూడా ఉండదు। ఇలా వచ్చిందంటే మనకు ఈ జింజర్ క్యాండీ కోసం పర్ఫెక్ట్ గా వచ్చినట్లు। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్ లోకి తీసుకుందాం। మనం ఏ ప్లేట్ లోకైతే తీసుకుంటామో దానికి లైట్ గా అంటే ఒక చుక్క అంత నెయ్యిని అప్లై చేసి తీసుకుందాం। దీనివలన ఈ స్వీట్ అనేది ప్లేట్ కి ఎక్కువగా అతుక్కోకుండా ఉంటుంది। అలాగే ఇందులోనే నేను ఒక 4-5 చుక్కల నిమ్మరసాన్ని తీసుకుంటున్నాను। ఇలా కొంచెం నిమ్మరసం వేయడం వలన టేస్ట్ చాలా బాగుంటుంది। అలాగే ఇలా నిమ్మరసం వేయడం వలన ఇది తొందరగా క్రిస్టలైజ్ అవ్వకుండా ఉంటుంది। మీరు కావాలంటే ఇలా నిమ్మరసం వేయకుండా కూడా చేయొచ్చండి। ఇలా ఒకసారి బాగా కలిపాక ఇది లైట్ గా కూల్ అయ్యేంత వరకు మరో పక్కన ఒక 2 టేబుల్ స్పూన్ల పటిక బెల్లాన్ని మిక్సీ గిన్నెలోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసి ఒక గిన్నెలోకి తీసుకోండి। మీరు హెల్తీగా చేయాలంటే పటిక బెల్లంతో చేయండి,
లేదా పటిక బెల్లం ఇంట్లో లేకపోతే ఇంట్లో వాడే చక్కెరనైనా తీసుకోవచ్చు. ఇలా పంచదార పొడిని ప్రిపేర్ చేశాక చేతికి కొంచెం పంచదార పొడిని పెట్టుకుంటూ బౌల్లా ప్రిపేర్ చేసుకుందాం. ఇలా కొంచెం అల్లం మిక్స్ని తీసుకొని రౌండ్గా చేస్తే మంచి షేప్లో ఇలా రౌండ్గా వస్తాయి. ఇలా చేసిన రౌండ్ బాల్ని షుగర్ పౌడర్లో డిప్ చేసి తీసుకుందాం. అలాగే మనకు సైజ్ అనేది మన ఇష్టం అండి. కొంచెం చిన్నగా అంటే చిన్నగా చేసుకోవచ్చు, లేదా పెద్ద సైజులో అయినా చేసుకోవచ్చు. మీకు ఒక్కొక్కటి కోట్ చేయడం పనిగా అనిపిస్తే ఇలా అల్లం బాల్స్ని చేస్తూ షుగర్ పౌడర్లు వేయండి. ఇలా అన్ని బాల్స్ని చేసి షుగర్ పౌడర్లో వేశాక, అలాగే మనం వేడి మీద వీటిని ప్రిపేర్ చేసాం కదా, ఇలా అన్నీ చేశాక మొదట చేసినవి ఏమైనా షేప్ అవుట్ అయినట్టు అనిపిస్తే ఒకసారి చేతిలోకి తీసుకొని రౌండ్గా చేస్తే మంచి షేప్లో వస్తాయి. ఇలా అన్ని మరోసారి రౌండ్ బాల్స్లా చేశాక ఇలా గిన్నెను తిప్పుతూ ఉంటే షుగర్ పౌడర్ అనేది బాల్స్ అన్నిటికీ కూడా చక్కగా కోట్ అవుతాయి. అంతేనండి, ఎంతో టేస్టీగా మన హెల్దీ అల్లం బాల్స్ రెడీ అయిపోయాయి. ఇలా మనం ఒక్కసారి ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుంటే వీటిని మనం 1-2 మంత్స్ వరకు టేస్టీగా హెల్దీగా తినేయొచ్చు. ఈ రెసిపీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయడం, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.